కూడా నెక్స్ట్ రాబోతున్నారు అబ్బా. ఇద్దరు క్యూటిఫైస్ ఇన్ ఆర్ పటాస్. వాళ్ళు ఎప్పుడు వచ్చినా 120% నవ్వులు వస్తాయి. అండ్ వీరిద్దరితో పాటు ఇవాళ ఒక టిక్ టాక్ సెన్సేషన్ మా పటాస్ కి రాబోతుంది. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ చెప్తాము, కానీ లెట్స్ వెల్కమ్ అక్షర అండ్ రమ్య. ఎందుకు నిన్ను చూసి కింద పడి కొట్టుకుంటాను, అదొక ఫీలింగ్ కసి. ఇంతకు నన్ను ఎక్కడ చూసావు? నేను నిన్ను ఇన్స్టాగ్రామ్ లో చూశాను. ఇన్స్టాగ్రామ్ కాదు అది, ఇన్స్టాగ్రామ్. నువ్వు అలాగే అంటావు, నేను ఇలాగే అంటాను. మనం గోవాకి వెళ్దామా? వెళ్దాం. అక్కడ అరంగల్ బీచ్ పేరు తీసేసి ఉప్పల్ బాల్ బీచ్ అని పేరు పెట్టారు తెలుసా? నన్ను అడిగారు, ఉప్పల్ బాల్ బీచ్, ఉప్పల్ బాల్ బీచ్, ఉప్పల్ బాల్ బీచ్ పెట్టారు. అలా అనగ చాలా చండాలంగా ఉంది. నువ్వు ఎప్పుడంటే అప్పుడు నేను వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకొని వస్తానే, నువ్వు ఇక్కడ ఉండు. ఓకే, ఉప్పల్ బాల్ తో గోవా. చిన్న చిన్న డ్రెస్లు వేసుకోవడం కాదు, పెద్ద పెద్ద మేకప్ వేసుకోవడం కాదు. టిక్ టాక్ లో రైకులు రావంటే కింద పడి కొట్టుకోవాలి. ఇప్పుడు మీరు జస్ట్ జడ్జ్ లాగా కూర్చొని జడ్జ్మెంట్ ఇస్తే మా కంటెస్టెంట్స్ వచ్చి పర్ఫామ్ చేస్తారు. ఓకేనా? చాలా దళితంగా ఆపండి మీ కవితలు, ముందు మీ పర్ఫార్మెన్స్ చూపించండి. మాస్టర్, మా చెల్లి అక్షర టిక్ టాక్ చేయడానికి రెడీగా ఉంది. ఇది టిక్ టాక్ చేస్తుందా? ఏలంత లేదు. ఏంది, ఓ ఎక్స్ప్రెషన్ లేదు, ఒక ఫీలింగ్ లేదు, ఓ కసి లేదు, అదని డాన్స్ అంటారా? మాస్టర్, మీరు చేసి చూపిస్తే తను నేర్చుకుంటా. అంతకన్నా బాగా చూపిస్తాను. సాంగ్ ఏంది? నువ్వు చేసా మేము తట్టుకోవట్లే. చేస్తాం. ఏంది అది? ఒక ఊపు లేదు, ఒక పులుకు లేదు, ఏం చేస్తారు అసలు? దీనికి నన్ను జడ్జిగా వినడం నా బుద్ధి తక్కువ. నేను చేస్తే నేర్చుకో. సీరి ఊపడం అంటే ఇలా ఉండాలి. బాలు మాస్టర్, మీరు ఇన్ని గన స్టెప్పులు వేస్తుంటే మన ఫోన్లు పగిలిపోతున్నాయి మాస్టర్. ఇప్పటి వరకు 50 ఫోన్లు వాళ్ళు కావి, నేను చేయట్లేదా టిక్ టాక్? 50 ఫోన్లు పగిలినా కానీ టిక్ టాక్ చేస్తున్నారా? గ్రేట్ మాస్టర్. కాదు, నాకు 51 ఫోన్ అప్పించినోడు. ఇలా అప్పులు తీసుకుంటే మీరు ఉప్పలు పాలు కాదు, అప్పులు పాలవుతారు. ఏంటి? ఏం లేదు మాస్టర్, మీరు చాలా గ్రేట్, మీరు అది ఇది అని చెప్పుకుంటున్నాం అంతే మాస్టర్.
వండుకోవాలి. మీ వాయిస్ నేను ప్రాక్టీస్ చేశాను, చేయమంటారా? ఇంతవరకు చూసిందే నేను కింద పడి కొట్టుకున్నమ్మా, ఇప్పుడు నువ్వు చూపిస్తా నేను మొత్తానికి వెళ్ళిపోతా. ప్లీజ్ మాస్టర్, మీ వాయిస్ నేర్చుకున్నాను. కానీ చూద్దాం మరి ఇది ఎట్లుందో. హాయ్ అండి, హాయ్ అండి, నేను మీ ఉప్పల్ పాల్ గోవాకి వచ్చానండి. సెల్ఫీ అట్లాగా సెల్ఫీ ఇట్లా తీసుకోవాలి. అది సెల్ఫీ తీసినట్టు లేదు, ఏదో ఇట్లా పెట్టుకుని పందిని తీసుకున్నట్లుంది. ఏంది అది? హాయ్ అండి, హాయ్ అండి అండి. అది చేస్తే ఒక కసి, ఒక ఫీలింగ్ ఇట్లా ఊపు అనేది ఇలా ఇలా రావాలి. కాబట్టి చాలా లైక్లు వచ్చే జనాలు నన్ను చూస్తే రోడ్ ఎక్కితే ఉరుకుతొస్తారు. మీ టిక్ టాక్ చేస్తే నేను జీవితంలో టిక్ టాక్ చేయొద్దు అనుకుంటున్నా. ప్లీజ్ మాస్టర్, ఈ ఒక్కటి చూడండి. ఇది నచ్చలేదు అనుకో, ఇక్కడ జడ్జి గా రావడం నా బుద్ధి దగ్గర వెళ్ళిపోతాను. చేయండి అమ్మా. మీకేం చెప్పినా క్రేజ్ ఫిట్ రావాలి, ఒక నడుమన్నది ఊపాలి. ఏం రావాలి? నడుమన్నది ఇలా ఊపాలి, కేంటి అంటే ఇలా దుంకాలి. ఏముంది నుండి కేంటి కేంటి, ఏంటి ఎక్స్ప్రెషన్, ఏంటి ఇమేజ్, ఏంటి మాస్టర్? అది క్రియేటివ్ కాదు, క్రియేటివిటీ. నువ్వు అలాగే అంటావు, నేను ఇలాగే అంటా. మేము ఇలాగే అంటాం, నువ్వు అలాగే అంటావు. అందుకే ఉప్పల్ పాల్ ఆయన. ఇప్పుడు నేను చేసి చూపిస్తాడు. నేను ఇంతవరకు చాలా రాగాల పాటలు విన్నాను ఎక్కడెక్కడో, ఈ పాట బాగుంటే మాత్రం ఒప్పుకుంటానంటే వెళ్ళిపోతాను. కొంచెం ఎనర్జీ రావాలి, కొంచెం ఊపు రావాలి. నేను చెప్పాను కదా పద్దాలు కసి కనబడాలని చెప్పాను, ప్రాక్టీస్ చేయమన్నా. ఇప్పుడు పాడతారా? నేను పాడితే జనాలు ఎక్కడికో వెళ్ళిపోరు, ఇక్కడే ఉంటారు. ఒకసారి పాడండి చూడు. మైక్ అదివ్వండి. నేను సంగీతంలో వాడను, కసి మీద వాడతా. మసక మసక చీకటి అంటే ఇలా ఉండాలి. నువ్వు పాడిన పాటకి అందరు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళలేరు, టిక్ టాక్ లో నాకు లైక్ కొట్టడానికి వెళ్ళారు. చెల్లి టిక్ టాక్ లో లైక్ కొట్టడానికి వెళ్ళారంట. ఇప్పుడు మనమే చేద్దాం. ఏ చేద్దాం? ఇప్పుడు ఈయనని కొడదాం. కొడదాం. ఆపండి, ఇటీవ కసిగా కొడితే ఒక థ్రిల్ ఉంటది. ఇలా కొట్టాలి. ఏంది ఇలా ఇలా కొట్టడం? వెల్కమ్ టు పడా సూపర్ వాలో. సో స్కిట్ స్టార్ట్ అవ్వక ముందు మాట్లాడే టైం దొరకలేదు, బట్ ఎలా అనిపిస్తుంది పటాసులు చేయడం? చాలా చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. అసలు నాకు ఇంత మంచి ఛాయిస్ రావడం కూడా నా అదృష్టం అనుకుంటా. అవునా? దానికి పటాస్ కి థ్యాంక్స్ సార్, టిక్ టాక్ కి థ్యాంక్స్ సార్. నేను నీకు చెప్తాను, అదృష్టం ఉండాలి అని అంటారు చాలా మంది. అంటే టిక్ టాక్ అనే ఒక చిన్న సోషల్ మీడియా యాప్ తో ఇంత సెన్సేషన్ చేశాడు. బట్ నాకు తెలిసి అకార్డింగ్ టు మీ అర్హత ఉన్నోళ్ళకే దేవుడు అదృష్టం ఇస్తాడు, అండ్ అదృష్టం ఆ ఉప్పల్ వాళ్ళకు ఉంది. వాళ్ళ దట్ ఇస్ వై హిస్ మేకింగ్ ఇట్ బిగ్.
చాలా హ్యాపీగా ఉంది ఉప్పల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్షర, థ్యాంక్ యూ సో మచ్ రమ్య. యాజ్ యూజువల్ మీ పర్ఫార్మెన్స్ 100% ఉంటుంది, అండ్ విత్ ది స్పెషల్ గెస్ట్ ఇంకా బాగుంటుంది. సూపర్.